లష్కర్ పై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ పజ్జన్న గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్తో రేవంత్ దోస్తీ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది. వచ్చిన 2 గంటల లోపలనే దాదాపు నాకు ఒక 20-25 మెసేజ్లు వచ్చినాయి. ఎక్సలెంట్ చాయిస్, బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట. కేవలం గంటన్నర 2 గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయినా అట్లా స్క్రోలింగ్ వచ్చిన 2 గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు, ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ మొట్టమొదటిసారి 24 సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది, అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనీయకుండా 53 రోజులు కాపాడవలసిన బాధ్యత, ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలుండయి ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. తప్పుడు పనులు చేస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ వైశాఖ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అధికారం కోసం ఆశపడ్డాడు, ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది, నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో గోంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పెద్దలు చెప్తారు 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోవికా కుత్త అన్నట్టు అవుతుంది పరిస్థితి, ఎటుకోకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారి గిన్న రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకరిలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్న పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్సు అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో ఊపర్ రాహుల్ గాంధీ హే ఢిల్లీ మే ఉన్నో క్యా బోల్తే చౌకీదార్ చోర్ హే బోల్తే చౌకీదార్ చోర్ హే అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో నైనే చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే బాయి హే చౌకీదార్ చోర్ హే అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హాయ్ హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించును, అదానీ ప్రధాని అదానీకి లియే కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు. అదానీకి లియే కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కల్ రే జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే గలే మిల్ లియే వహాన్ డీల్ కర్ లియే దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లే రే అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. గుజరాత్ మోడల్ బేకార్ హే ఫేక్ హే ఏ రాహుల్ గాంధీ కా బోల్నా హై అబ్ యహాన్ పే హమారే ఛోటే భాయ్ నరేంద్ర మోదీ కే ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి కా బోల్నా హై కి తెలంగాణ కు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ గుజరాత్ మోడల్ బనాతా అని ఇక్కడ ఈయన మాట్లాడతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే అచ్చీ బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు.
ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నే లిక్కర్ స్కామ్ హే కవితకు పక్కన అచ్చీ బాతే నేను అంటాడు. కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఆయన. రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇవాళ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊది కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ను అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకొని, నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే, ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి, గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. బీజేపీలకు పోతావనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓను భాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయన, ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు, లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినో, ఈయన ఏం చేస్తున్నాయి ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా, నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. ఓ గస అంటోడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంకె బిందెలు పెట్టుకొని లంకె బిందె గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బంధు ఇరా మగడా అంటే అది శాత కాదు, కరెంటు ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తాను అది ఇరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలి కన్నా అదే ఇదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఇదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఆడవుతుందిరా భయ, ఏమవుతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లీక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడేవాడు లేనే లేడు, నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.